కథ వినేటప్పుడు ఏమనుకున్నాము, సినిమా అవుట్పుట్ అంతా వచ్చిన తర్వాత కూడా మా డైరెక్టర్ ఏం చెప్పడం జరిగిందో అదే తీసాం. రాజేంద్ర ప్రసాద్ గారి సహాయ సహకారాల వల్ల ఈ సినిమా చక్కగా వచ్చింది. దీన్ని జూన్ 15 రిలీజ్ చేస్తున్నాం. శ్రీ ప్రొడక్షన్స్ సినిమాకి వెళ్దాం రండి. అసలు టైటిలే హ్యాపీగా ఉంది కదా, మీ అందరినీ పిలిచేయడం సరిపోయింది. సినిమాకి వెళ్దాం రెండు అని పిలిపి రెండు రెండు సినిమాకి వెళ్దామని. నేను గాంధీరెడ్డి దర్శకుడిగా, మా ప్రభాకర్ నిర్మాతగా ఈ సినిమా తయారైంది. చిన్న ఫ్లాష్బ్యాక్ వెళ్తే గాంధీ మాకు తెలిసి డిస్ట్రిబ్యూటర్, అంతే కదా ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ లేవే ఫస్ట్, తర్వాత ప్రొడ్యూసరు, తర్వాత మాకు ఎప్పుడు పడితే అప్పుడు షూటింగ్ల దగ్గర కనపడి మా సీన్ల్ని అడ్డంగా నిలువుగా విమర్శించేటటువంటి ఒక మంచి విమర్శకుడు. అలాంటి గాంధీ ఉన్నట్టుండి ఒకరోజు వచ్చి సినిమాకి వెళ్దాం రండి అని అన్నాడు. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టే, ఏ సినిమా అయ్యా అన్నాను, మనం తీసే సినిమా అండి అని. మనం సినిమా ఎప్పుడు తీస్తున్నాం అన్నా. నేను అందుకే వచ్చానండి, మీకు ఒక కథ చెప్తాను అన్నాడు. ఏంటి గాంధీ, నువ్వు కథలు ఎప్పుడు నుంచి చెబుతున్నావు అని అన్నా. ఇప్పుడేనండి రెడీ అయ్యాను, మీకు కథ చెప్తాను, మీరు వినాలేను. నేను చాలా ఫ్రెండ్గా, ఒక సోదర బ్రదర్గా చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న వ్యక్తిగా కథ చెప్తానంటే ఆటోమేటిక్గా కూర్చున్నాను. నిజంగానే సరదా ఎప్పుడు అల్లరి చేస్తున్నట్టుగానే అల్లరిగానే కూర్చున్నాను. నేను అల్లరిగా కూర్చున్న, సరదాగా కూర్చుని టీ దాకి కూర్చున్న కథ ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేటప్పటికి నేను కొంచెం, మీ అందరికీ తెలిసి ఒక 35 సంవత్సరాల సినిమా జీవితంలో కొన్ని వందల కథలు వినుంటాను కదా, గ్యారంటీగా నేను 100% చాలా కథలు వినుంటాను. నాకు ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేటప్పటికి నేనే ఊహించినటువంటి ఒక బ్రహ్మాండమైన ట్విస్ట్ వచ్చింది. బాబు గాంధీ ఏంటి అని అన్నా. సార్ సెకండ్ హాఫ్ కూడా వినేసేయండి సార్ అన్నాడు. అంటే అప్పుడే కదా మిగతాది కూడా వినమని. సార్ అర్థమైంది, ఈ ప్యారడీలు ఎప్పుడు అలవాటే కదా మనకి. మళ్ళీ కూర్చుని సెకండ్ హాఫ్ కూడా బాగా పరిచయం కదా, అందుకని గాంధీ నాకు ఒకటి అనిపిస్తున్నాయి ఏంటని. అండర్ కరెంట్లో ఇంత కమర్షియల్ సబ్జెక్ట్ని ఎప్పటి నుంచి తయారు చేసేవాయో, ఇది నిజంగా ఒక సినిమా అంటే సినిమా ఎందుకు వెళ్తాం సినిమాకి అని అంటే కనుక, ఎప్పుడైనా సరే మిగతా విషయాలన్నీ పక్కన పెడితే సినిమా ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. సినిమా పర్పస్ ఏంటయ్యా అంటే మనకున్న మూడ్ని, మనకి ఏ మూడ్ అని, మనం చాలా ఆనందంగా ఉంటే ఇంకా ఆనందంగా ఉండడానికి సినిమాకి వెళ్తాం, మనం మూడ్ బాగోకపోతే ఈ మర్చిపోవడానికి సినిమాకి వెళ్తాం, మనం కనుక ఎవరి నుంచి అయినా తప్పించుకోవడానికి వెళ్తే కనుక ఆ నుంచి తప్పించుకుని మనం వేరే లోకంలోకి వెళ్తాం సినిమాకి. సినిమాకున్న పవరు మనని మనకున్న స్థితి నుంచి వేరే స్థితిలోకి తీసుకెళ్ళడమే ఒక సినిమాకున్న పర్పస్ అండ్ పవర్ అని నా ఉద్దేశం. అలా కనుక తీసుకుంటే కనుక డెఫినెట్గా నన్ను గాంధీ మనకే కథ చెప్తారు అనుకున్న స్టేజ్ నుంచి ఇది అరే అని కథలోకి వెళ్ళి కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండి అందులో ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్, అంటే కమర్షియల్ అని నేను ఎందుకు అన్నానని మీరు రేపు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. మనం సినిమాకి ఎందుకు వెళ్తామో, దాని పర్పస్ ఏంటో, మనం సినిమాకి వెళ్ళిన తర్వాత మనం ఎలా రిలాక్స్ అవ్వాలనుకున్నామో అందులో 100% కథ విన్నప్పుడు నాకు అనిపించింది. ఇవాళ మీకు గుండె మీద చేసుకుని ధైర్యంగా మీకు చెప్పగలుగుతుంది ఏంటంటే, అది తీయటం జరిగింది. తనకి కొత్త అని ఊరికే ఫీల్ అవుతున్నాడు కానీ, బట్ అందరం జాయిన్ అయ్యి అందరూ చాలా సిన్సియర్గా చాలా కేర్ఫుల్గా చేసిన సినిమాగా, ఫైనల్గా ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత, ఆ డబ్బింగ్ చెప్పేసిన తర్వాత, ఇప్పుడు సెన్సార్ కూడా అయిపోయాక మనకి, సెన్సార్ వాళ్ళ అభిప్రాయం కూడా 100% ఏమంటే తెలియకుండా మంచి కమర్షియల్ సినిమా తీస్తారండి మీరు అనే అభిప్రాయాన్ని కూడా వాళ్ళు, న్యాచురల్గా వాళ్లే కదా మాకు ఫస్ట్ ఆడియన్స్, వాళ్లే కదా బయట చూసేది వాళ్లే ఫస్ట్, కాబట్టి వారి అభిప్రాయంతో మేము కూడా ఏకీభవిస్తూ మీ అందరికీ చాలా హ్యాపీగా ఆనందపడతారు అని నమ్మి చూసి మీకు చెప్పి, ఇవాళ 15వ తారీఖున ఇవాళ మనందరం కలుసుకోవడానికి కారణం, రేపు 15వ తారీఖున ఈ సినిమా మీ అందరి దగ్గరికి రాబోతుంది, మీరు చూడండి. అసలు బేసిక్గా ఇప్పుడే డైరెక్షన్ చేద్దాం అనుకోలేదు. ప్రభాకర్ గారి దగ్గర మీ అందరు కూర్చొని సరదా కథలు చెప్పుకునేవాళ్ళం.
ఒక చిన్న చిన్న సినిమా తీయాలి మనం, వేరే ఎవరైనా డైరెక్టర్ పెట్టుకుందామని మేము ఒక కథ తయారు చేసాం. అది ప్రభాకర్ ఉన్న తర్వాత నువ్వు చెప్పే పద్ధతి చాలా బాగుంది, ఇదే కథని ఆ పద్ధతిలో ప్రజెంట్ చేస్తే బాగానే ఉంటుంది సినిమా అని నన్ను ఎంకరేజ్ చేసి నన్ను డైరెక్షన్ చేయించే వైపు ఆయన తీసుకొచ్చారు. ఫస్ట్ టైము కొంచెం భయం వేసింది, ఈ సినిమా మనం హ్యాండిల్ చేయగలమా, ఊరికే చెప్పేసాం చెప్పడంత మనం తీయగలమా అనే చిన్న ఆ ఫీలింగ్ ఉండేది నాకు. ఫస్ట్ ఒకటి రెండు రోజులు అదే ఫీలింగ్తోనే షూటింగ్ చేశాను. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు రావడం జరిగింది చెట్లోకి. ఆయనతో సినిమా తీయడం అంటే నా ఉద్దేశం చాలా ఈజీ అని ఫీలింగ్. మరి ఏమంటారు నాకు తెలీదు, ఎందుకంటే పెర్ఫెక్షన్ అంటే ఆయన దగ్గర చూసి నేర్చుకున్నాను నేను. ఈ సీను ఇలాగే నటించాలి, ఈ డైలాగు ఇలాగే చెప్పాలి. ఆయనే కాకుండా తోటి ఆర్టిస్టులతో కూడా చాలా కష్టపడి అయినా నేను చేయవలసిన పని చాలా వరకు ఆయనే పూర్తి చేశాను. అలాగే నాకు ఒక ఇది ఒక లక్కగా అనుకుంటున్నాను. ఆయనతో ఫస్ట్ పిక్చర్ పనిచేయడం ఒక గురువులాగా నాకు అన్ని రకాలుగాను బాగా కోఆపరేట్ చేశారు. అలాగే మిగతా ఆర్టిస్టులు అంతా కోఆపరేట్ చేశారు. ప్రభాకర్ గారు నా మీద ఏదైతే నమ్మకం ఉంచి చేశారో అది ఆయన సినిమా చూసుకున్న తర్వాత అది ఆయన ఫీల్ అయ్యారు. అంటే బేసిక్గా నేను సక్సెస్ అయ్యానని ఫీల్ అవుతున్నాను. రేపొద్దని మరి 15వ తారీఖు సినిమా రిలీజ్కి వెళ్తుంది, మీరు అందరూ చూసి దాన్ని ఏ మేరకు నేను సక్సెస్ చేయగలిగాను అనేది మీరు చెప్పాలి.